కొల్లాపూర్ కొల్లాపూర్లో బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్సెస్ జోపల్లి కృష్ణారావు సో జోపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సీనియర్ నాయకుడు మధ్యలో టీటెళ్ళిన ఇటు వచ్చిన మొత్తం మీద ఇక్కడ ఎలా ఉండే అవకాశం ఉంది కొల్లాపూర్లో రైట్ ఆయన తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్లో ఉండి మంత్రిగా ఉండి తెలంగాణ మూవ్మెంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శాసనసభ్యత్వం రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి గెలిచాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా గెలిచి పద్నాలుగులో గెలిచిన తర్వాత మంత్రి అయ్యాడు ముందు పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నాడు తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి మార్చారా తీసిపోయి కేటీఆర్కి ఇచ్చి ఆ తర్వాత ఈయనకి పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఇచ్చారు సరే పద్దెనిమిదికి వచ్చాడికి ఓడిపోయాడు ఇందాక కూడా ఏదో కార్యకర్తలు పట్టించుకోలేదు అందుకనే ఓడిపోయాడు చెప్తున్నారు ఇందాక కేసీఆర్ అని అన్నాడు కారణం ఏదన్నా కానీ కొంత ఓడిపోయాడు ఆయన కాంగ్రెస్ నుంచి హర్షవర్ధన్ రెడ్డి గెలిచాడు ఆయన హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చాడు టీఆర్ఎస్లో చేరిన తగ్గించి ఈయనకి జీరో అయిపోయాడు అక్కడ స్థానిక సంస్థ ఎన్నికల్లో వీళ్ళ కండిడేట్లు జెడ్పీటీసీలు ఇవ్వటం కానీ ఎంపీటీసీలు ఇవ్వడం కానీ సర్పంచ్లు కానీ ఏమి ఇవ్వట్లేదు అంత మొత్తం కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయనకే పూర్తి అధికారాలు కేసీఆర్ ఇవ్వటం ఈయన జీరో కావటం చాలా స్ట్రగుల్ పడి పడి చివరికి ఆయన కాంగ్రెస్లోకి మారాడు ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు సరే ఈయన కాంగ్రెస్లో నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత హర్షవర్ధన్ రెడ్డి ఉండే హర్షవర్ధన్ రెడ్డి కూడా మారిన తర్వాత జగదీష్ రావు కొంత ప్రయత్నం చేశాడు కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే జగదీష్ రావు కాంగ్రెస్లో ఉండి టికెట్ యాస్పిరెంట్గా ఉన్నాడు కాబట్టి జగదీష్ రావు సహకారం కూడా కృష్ణారావుకి అవసరం ఉంటుంది అట్లా చూసినప్పుడు ఆయనకి పా పార్టీ మారాడైన కోపం చాలా సీరియస్గా ఉంది కాంగ్రెస్ పార్టీ మారిన వాళ్ళ మీద ఎవరైతే సబితాందర్ రెడ్డి కానీ ఈయన కానీ ఎవరెవరైతే ఈ దఫా మారో ఆ మారిన వాళ్ళందరి మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత ఆయనకి ఆయన మైన ప్రతికూల పరిస్థితులు ఉంటే ఈయనకి అన్యాయం చేశారోనో ఇంకోటనో కొంత సీనియర్ కూడా కావచ్చు సీనియర్ నియోజకవర్గం మీద గ్రూప్ ఉన్నవాడుగా ఈయన కొంత పాజిటివ్ అంశాలు ఉంది ఇది కొల్లాపూర్కి సంబంధించినటువంటి అనాలిసిస్